हेलो एवरीवन नमस्ते वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాల్టి వీడియోలో రీసెంట్ గా తీసుకున్న ప్లాంట్స్ అండ్ ప్లాంటర్స్ షాపింగ్ హాల్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాంట్ చూసారు కదా ఇది మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి షోగా ఉంటాయి ఇంట్లో పెట్టుకుంటే సేమ్ ఇందాక చూపించిన ప్లాంట్ మోడలే అండి ఇది కూడా కలర్ వేర్ అన్నమాట మేము తీసుకున్నవన్నీ కొంచెం మించిమించి ఒకేలాగా ఉంటాయి ప్లాంట్స్ కాకపోతే లీవ్స్ అనేవి కలర్ డిఫరెంట్ గా ఉంటాయండి సో ఇది చూసారు కదా కొంచెం మనకి పింకిష్ షేడ్ లా ఉంటుంది వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువగా వాటర్ పడతాయి ప్లస్ మనం ఇండోర్ గా కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లాంట్స్ ని వీటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కోలియస్ అంటారండి ఈసారి ప్లాంట్స్ షాపింగ్ హాల్ లో మేము ఎక్కువగా ఇలాంటి ప్లాంట్స్ తీసుకున్నాము సో ఆల్రెడీ మా ఇంట్లో ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి కాకపోతే కలర్ డిఫరెంట్ గా ఉన్నాయండి అవి బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి సో ఈసారి అన్ని ఇలాంటివే తీసుకున్నాము వీటిలో మంచి మంచి కలర్స్ అనేవి మనకి ఉంటాయండి నర్సరీస్ లో చూసారు కదా లీవ్స్ కూడా కొన్ని కొన్ని ప్లాంట్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి సో ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంట్ అండి మనకి లీవ్స్ చూసారు కదా ఎంత బాగా షోగా ఉన్నాయో సో ఇది కూడా మనకి ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అన్నమాట ఇప్పటిదాకా మనం ఆర్నమెంటల్ ప్లాంట్ చూసాం కదా ఇది వచ్చేసి ఒక మంచి ప్లాంట్ అండి దీని నేమ్ వచ్చేసి సరస్వతి ఆకు ప్లాంట్ అంట ఇది ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదంట అండి సో ఇది చూసారు కదా ఇది వచ్చేసి డిసెంబర్ కనకాంబరం అంటాం కదండి ఆ ప్లాంట్ సో ఫ్లవరింగ్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాము ఈసారి షాపింగ్ హాల్లో టోటల్గా 9 ప్లాంట్స్ తీసుకున్నామండి సో వీటిలో టోటల్గా 9 ప్లాంట్స్లో 6 ప్లాంట్స్ వచ్చేసి కోలియస్ ప్లాంట్స్ తీసుకున్నాము ఒకటి వచ్చేసి డిసెంబర్ కనకాంబరం తీసుకున్నాము ఒకటి ఆర్నమెంటల్ ప్లాంట్ తీసుకున్నాము అలాగే సరస్వతి ఆకు ప్లాంట్ తీసుకున్నామండి సో ఇవేనమాట 9 ప్లాంట్స్ ఈసారి ప్లాంట్స్ షాపింగ్ హాల్లో ఎక్కువగా క్రోటన్ ప్లాంట్సే తీసుకున్నామండి ఇవి వచ్చేసి మనకి తక్కువగా మెయింటైన్ చేయొచ్చు ఇంటి ముందు షోగా బాగా అందంగా ఉంటాయన్నమాట ఇవి ప్లేస్ చేయడానికి మేము ప్లాస్టిక్ పాట్స్ కూడా తీసుకున్నామండి ఇవి టోటల్గా 10 ప్లాస్టిక్ పాట్స్ అండి టెర్రకోటా కలర్లో ఉండే ప్లాస్టిక్ పాట్స్ అన్నమాట మనకి ఈచ్ ప్లాస్టిక్ పాట్ వచ్చేసి 50 రూపీస్ పడ్డది టోటల్గా మేము 10 తీసుకున్నాము సో 500 రూపీస్లో మనకి 10 పాట్స్ వచ్చేసాయి సో దీని డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది డెలికేట్గా అస్సలు లేవండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయన్నమాట ఈ కాస్ట్కి ఇంత క్వాలిటీవి చాలా బాగా నచ్చేసాయి మాకైతే మేము ఎప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లాంటర్స్ అనేవి ఒంగోలులో మిర్యాలపాలెం సెంటర్లో మనకి టిప్ టాప్ బజార్ ఉంటుంది కదండి సో వాటిలో తీసుకుంటూ ఉంటాము అలాగే పాట్స్ ప్లేస్ చేయడానికి ప్లేట్స్ కూడా తీసుకున్నామండి సో ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి ప్లాస్టిక్ పాట్స్ని ప్లేస్ చేయడానికి యూజ్ అయ్యే ప్లేట్స్ అండి ఇవి కూడా టెర్రకోట కలర్లోనే తీసుకున్నాము సో ఇవి టోటల్గా 2 డిఫరెంట్ సైజెస్లో వచ్చేస్తాయి పెద్ద సైజు వచ్చేసి ఇవేనండి ఇవి ఒక 6 తీసుకున్నాము ఈచ్ వన్ 20 రూపీస్ అలా పడ్డాయి ఇవి వచ్చేసి దాని మీద చిన్న సైజ్ అనమాట ఇవి మనకి ఈచ్ వన్ 15 రూపీస్ అలా పడుతుందండి సో వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది టెర్రకోట కలర్లో ఉన్నాయి ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ వచ్చేసి మనకి టోటల్గా 2 డిఫరెంట్ సైజెస్లో వచ్చేసాయండి చిన్నవైతే 15 రూపీస్ పెద్దవైతే 20 రూపీస్ పడ్డాయి టోటల్గా 13 తీసుకున్నాము పెద్దవి 6 చిన్నవి 7 తీసుకున్నాము అలాగే ప్లాస్టిక్ పాట్స్ వచ్చేసి టోటల్గా 10 తీసుకున్నాము ఇది ఈచ్ వన్ 50 రూపీస్ పడ్డాయి ఇక్కడ మీకు చిన్న డెమో చూపిస్తున్నానండి ఈ విధంగా ప్లాస్టిక్ ప్లేట్ పెట్టేసి ఇందు మీద పాట్ పెట్టేసి మనం లోపల ప్లాంట్ని ప్లేస్ చేసుకోవాలి మనం వాటర్ ఎక్కువగా పోస్తే ఒకవేళ ప్లాంట్ అనేది రిలీజ్ చేస్తుంది కదా ఎక్సెస్ వాటర్ అవి ప్లేట్లో ఉంటాయన్నమాట ఇవి బాగా హెల్ప్ అవుతాయండి ప్లేట్స్ సో ఫ్రెండ్స్ ఇవేనండి ఈ వీడియోలో మేము షేర్ చేస్తున్న ప్లాంట్స్ అండ్ ప్లాంటర్స్ షాపింగ్ హాల్ వీడియో మీలో ఎవరన్నా ప్లాంట్ లవర్స్ ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి బాగా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ప్లాంట్స్ అన్నిటిని ఈ విధంగా పాట్స్లో ప్లేస్ చేసిన తర్వాత వన్స్ లుక్ చూద్దాము సో మనము చక్కగా మట్టి అవన్నీ వేసేసి ఈ ప్లాంట్స్ని ప్లేస్ చేసుకోవచ్చండి వీటికి వేరేగా ఎరువులు అవన్నీ ఎక్కర్లేదు జస్ట్ డైలీ వాటర్ పోస్తే సరిపోతుంది ఇవి మనం ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చండి ఈ ప్లాంట్స్ని సో టోటల్గా మేము ప్లాంట్స్ అండ్ వీటి కోసం తీసుకున్న ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ పాట్స్ షాపింగ్ హాల్ వీడియో నచ్చేసిందా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్